ఓబలాపురం మైనింగ్ కంపెనీ ఆ సంస్థ ఓనర్ గాలి జనార్దన్ రెడ్డి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో సంచలనాలకు కేంద్ర బిందువులు సిబిఐ కేసులతో మైనింగ్ ఆపేసిన ఓఎంసి ఇప్పుడు మరోసారి ఐరన్ ఓర్ తవ్వకాలకు సన్నద్ధమవుతోంది బళ్ళారి రిజర్వ్ ఫారెస్ట్ ఏరియాలో మైనింగ్ కు అనుమతి ఇవ్వాలంటూ సుప్రీంకోర్టును ఆశ్రయించింది ఈ కేసుపై త్వరలోనే సుప్రీంకోర్టులో విచారణ జరిగే అవకాశం ఉంది ఓఎంసి మైనింగ్ చేసేందుకు ఏపీ ప్రభుత్వం కూడా సానుకూలత వ్యక్తం చేసింది అనంతపురం జిల్లాలోని తమ భూభాగంలో ఓఎంసీ సంస్థ మైనింగ్ చేపట్టాలని అభ్యంతరం లేదంటూ ఏపీ సర్కార్ సుప్రీంకోర్టులో అఫిడవిట్ దాఖలు చేసింది ఓబులాపురం మైనింగ్ కంపెనీ అక్రమాలకు పాల్పడినట్లు ఆరోపణలు వెలువెత్తాయి రెండు వేల తొమ్మిది డిసెంబర్లో ఈ కేసును సీబీఐకి అప్పగించింది ఏపీ ప్రభుత్వం ఐరన్ ఓవర్ తవ్వకాలు ఆపివేయాలని ఆదేశించింది ఓఎంసీ ఏపీ హైకోర్టును ఆశ్రయించగా ఆ సంస్థకు అనుకూలంగా తీర్పు వచ్చింది ఆ తర్వాత రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించడంతో హైకోర్టు తీర్పుపై స్టే వచ్చింది లీజ్కి ఇచ్చిన ప్రాంతం పరిధి దాటి అటవీ శాఖ భూముల్లో లక్ష తొంభై ఐదు వేల టన్నుల ఖనిజాన్ని అక్రమంగా తవ్వేశారని ఏపీ ప్రభుత్వం ఆరోపించింది ఓఎంసీ మైనింగ్పై సమగ్ర అధ్యయనం నిర్వహించిన సెంట్రల్ ఎంపవర్స్ కమిటీ కూడా లీజ్ ఏరియా పరిధి దాటి తవ్వకాలు జరిపినట్లు నివేదిక ఇచ్చింది భారీ మొత్తంలో జరిమానా విధించాలని సూచించింది దీంతో రెండు వేల పది మార్చిలో ఓఎంసీ తవ్వకాలపైన సుప్రీంకోర్టు నిషేధం విధించింది అనంతరం కర్ణాటక పరిధిలోనూ తవ్వకాలను నిలిపివేయాలని ఆదేశించింది మైనింగ్ జరిపే ప్రాంతం ఏపీ కర్ణాటక సరిహద్దుల్లో ఉండడంతో సరిహద్దుల్ని నిర్ణయించుకోవాలని రెండు రాష్ట్రాల్ని రెండు వేల పదిహేడులో ఆదేశించింది సుప్రీంకోర్టు లీజ్ ఏరియా మార్కింగ్ పూర్తయ్యే వరకు మైనింగ్ చేపట్టవద్దని ఓఎంసీని ఆదేశించింది మరోవైపు గతేడాది జులైలో సరిహద్దుల్ని నిర్ణయించామని దానికి సర్వేయర్ జనరల్ ఆఫ్ ఇండియా ఆమోదం లభించిందని ఏపీ కర్ణాటక న్యాయస్థానానికి తెలిపాయి దాంతో లీజ్ ఏరియాలో మైనింగ్ చేపట్టడానికి అనుమతి ఇవ్వాలని ఓఎంసీ సుప్రీంను కోరింది దీంతో అత్యున్నత న్యాయస్థానం రాష్ట్రాల అభిప్రాయం కోరగా తమకు అభ్యంతరం లేదని ఏపీ సర్కార్ తెలిపింది ఇరు రాష్ట్రాల సరిహద్దుల్ని గుర్తిస్తూ రూపొందించిన మ్యాప్ పై ఏపీ ప్రభుత్వం తరఫున ఇప్పటికే సంతకం చేశారు కర్ణాటక ప్రభుత్వం ఇంకా చేయాల్సి ఉంది ఈ క్రమంలో గాలి జనార్దన్ రెడ్డి సంస్థ మైనింగ్ చేసేందుకు సుప్రీంకోర్టు అనుమతిస్తుందా లేదా అన్న ఉత్కంఠ నెలకొంది